దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 18వ కీర్తన 35వ వచనం. ఆయన కుడి చేయి నిన్ను ఆదుకొనును, ఆయన సాత్వికము నిన్ను గొప్ప చేయును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకలో మన మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, దేవుడు తన కుడి చేత ఈ వాగ్దానం వింటున్న మిమ్మల్ని ఆయన తప్పక ఆదుకొనును గాక. ఆయన అలా ఆదుకునే దేవుడు. కీర్తన గ్రంథంలో 16వ కీర్తన 7వ వచనం, 17వ కీర్తన 7వ వచనంలో దావీదు భక్తుడు ఈ మాట అంటాడు, అయ్యా నీ శరణు చొచ్చిన వారిని వారి మీదికి లేచువారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయాలను చూపయ్యా, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లుగా నన్ను కాపాడయ్యా, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడయ్యా, నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కుపడకుండా నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచేయా. ఇలా ప్రార్థన చేస్తున్నాడండి దావీదు. ఆ ప్రార్థనలో దావీదు అంశం చూశారా, అయ్యా నీ శరణు చొచ్చిన వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. అంటే ఆయన శరణు చొచ్చిన వారిని ఆ కుడి చేత రక్షించేవాడు, కుడి చేత రక్షించేవాడు. ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న మనందరం కూడా ఆయన శరణు చొచ్చాం కదా. మన దిక్క ఆయనే కదా, మన అండ, మన దేవుడు, మన ఆశ్రయం ఆయనే కదా. ఆయన శరణు చొచ్చి ఆయన వైపు చూస్తున్న మనల్ని ఆయన కుడి చేత రక్షిస్తాడు, గ్యారంటీ. ఆయన ఆదుకుంటాడు మనల్ని, గ్యారంటీ. అయితే ఆయన అలా కుడి చేత రక్షించి మనల్ని ఆయన ఆదుకోవాలి అంటే మనం ఏం చేయాలి? బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే ఎజ్రాలో కూడా ఇదే మాట ఉంది, ఆయన ఆదుకుంటాడు. ఆయన ఆదుకొని ఏమేం చేస్తాడు? ఆ మాటలు ఎజ్రా గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం 6వ వచనంలో చూస్తే, అతని దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. ఈ ఎజ్రా గారు ఏ రాజు ముందుకెళ్ళి ఏ మనవి చేసినా, ఏ మనవి చేసినా ఆ రాజు అనుగ్రహిస్తున్నాడని కాదనకుండా. అలా అనుగ్రహించడానికి కారణం ఏంటి? అలా అనుగ్రహించడానికి కారణం ఏంటంటే యెహోవా హస్తం అతనికి తోడుగా ఉంది. యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్న కారణాన్ని ఈయన రాజు ముందుకెళ్ళి మనవి చేసినా సరే అతని మనవిని కాదనకుండా రాజు అనుగ్రహిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇదే ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయంలో 28వ వచనంలో మనం చూస్తే, దేవుడైన యెహోవా హస్తం నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడుతున్నాను ఎప్పటికప్పుడు. అంటే దేవుని హస్తం తోడుగా ఉండి బలపరిచేది. ఈయన ఎప్పటికప్పుడు దేవుని హస్తం బలపరుస్తుంది. బలపరచడం మాత్రమే కాదు, ఈ దేవుని హస్తం ఏం చేస్తుందో ఇదే ఎజ్రా గ్రంథంలో 8వ అధ్యాయంలో 22వ వచనంలో మనం చూస్తే, మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తం తోడుగా ఉంది. మేలు చేయటానికి ఆయన ఆశ్రయించే వారందరికీ ఆయన హస్తం తోడుగా ఉంటుంది. ఈరోజు మనం అందరం ఆయన్నేగా ఆశ్రయించాం, ఆయనే దిక్కని ఆయన ఆశ్రయించాం. ఆయన హస్తం తోడుగా మీకుండి మేలు చేయబోతుంది. ఇంక అంతమాత్రమే కాదు, ఇదే ఎజ్రా గ్రంథంలో 8వ అధ్యాయంలో 31వ వచనంలో ఏమని రాసిందంటే, మా దేవుని హస్తం మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మల్ని తప్పించును. మార్గంలో శత్రువు పొంచి ఉన్నాడు, ఆ పొంచి ఉన్న ఆ శత్రువు చేతుల్లో పడకుండా మనకి ఆ దేవుని హస్తం తోడుగా ఉండి
మనల్ని కాపాడే హస్తం, మేలు చేసే హస్తం, అంతమాత్రమే కాదు మనల్ని బలపరిచే హస్తం, అంతమాత్రమే కాదు ఆ హస్తం మనకు తోడుగా ఉంటే మనం రాజు ముందు అధికారుల ముందుకు వెళ్ళి మనం ఏది మనవి చేసినా కాదనకుండా అనుగ్రహించేటట్టు చేసే హస్తం. ఇన్ని రీతుల దేవుని హస్తం తోడుగా ఉండి సహాయం చేస్తుంది. ఈరోజు నీ వాగ్దానం వింటున్న మనందరికీ కూడా ఆ దేవుని కుడిహస్తం మనల్ని ఆదుకొని ఆ కుడిహస్తం మనకు తోడుగా ఉండి ఇవన్నీ మన జీవితంలో ఆయన చేయబోతున్నాడు. అంతమాత్రమే కాదు ఆయన సాత్వికం మనల్ని గొప్ప చేయబోతుంది. ఆయన ఎంత దీర్ఘశాంతం గలవాడో, ఎంత సాత్వికుడో. ఆయన గురించి మనం చూస్తే విలాపవాక్యాల 3:22 ఈ మాట రాయబడి ఉంది, యెహోవా కృపగలవాడు, ఆయన వాశ్చల్యత ఎడతెగక నిలుచున్నది. కనుక మనం ఇంకా నిర్మూలం కాకున్నాం. ఈరోజుకి మనమేదైనా తప్పటడుగు లేసినా, పొరపాటు ఏదైనా మన జీవితంలో దొల్లినా, మనం ఇంకా నిర్మూలం కాకుండా ఉండటానికి కారణం మన దేవుని వాశ్చల్యత, దీర్ఘశాంతం, ఆయన ఓర్పు, ఆయన కృప ఎప్పుడు మన మీద శాశ్వత కాలం అలా ఉంది ఆయన సాత్వికం. దానివల్లనే మనం నిర్మూలం కాకుండా ఈరోజుకి మనం క్షేమంగా ఆనందంగా మనం ఉండగలుగుతున్నాం. ఆయన కృప అంట, ఆయన వాశ్చల్యత అంట, అనుదినము నూతనంగా ఆయనకు వాశ్చల్యత పడుతుందంట మన మీద. ప్రతిరోజు నూతనంగా మన మీద ఆయనకు వాశ్చల్యత కలుగుతుంది. ఎంతైనా ఆయన నమ్మదగినోడు కదా. కనుక ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ జీవితంలో ఆయన కుడి చేయి మీ జీవితాల్ని, మీ కుటుంబాల్ని ఆదుకొనుగాక. ఆయన సాత్వికం మిమ్మల్ని గొప్ప చేయనుగాక. మనసార దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకలో నిశ్చయంగా మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి నెరవేర్చి వీరిని మీ కుడి చేత ఆదుకోండి. అయ్యా, మీ సాత్వికం ద్వారా వీరిని గొప్ప చేయమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం. ప్రతి వ్యక్తి జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుస్తున్నందుకు మీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఈ కొద్ది మనవులు నాజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.